హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? మేము ఇవాళ క్యూ గార్డెన్స్కి స్టార్ట్ అవుతున్నాము. లండన్లో రిచ్మండ్లోన క్యూ గార్డెన్స్ ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ట్రావెలింగ్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నాము అనుకోవచ్చు మీరు. అంటే మాకు యాక్చువల్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టము. ఇంకా హాలిడే టైం బోరింగ్ అనిపిస్తే మేము ఎక్కడికొకటి ప్లాన్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఇప్పుడు మనకి మార్చి నుంచి తెలుసు కదా లాక్డౌన్, ఆ తర్వాత ఇంకా పిల్లలు ఇంట్లోనే, సో పార్క్కి వెళ్ళడము, పార్క్స్కి ఇక్కడ నియర్ బై పార్క్స్ కానీ లేకపోతే అలా వాకింగ్ అన్నమాట, ఎక్కడికో ఒక చోటికి వీకెండ్స్ వెళ్ళడము అలా. సో వచ్చేసిందండి క్యూ గార్డెన్స్. మనం క్యూ గార్డెన్స్కి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు. యాక్చువల్గా నేను ఈ క్యూ గార్డెన్స్కి రావడము ఫస్ట్ టైము. అసలు రీజన్ ఇక్కడ రాకపోవడానికి ఏంటి అంటే, ఎక్కడే ఉంటాం కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా నెగ్లెక్షన్ అనమాట. ఎప్పుడైనా హాలిడేస్ అలా వస్తే ఇంకా ఎక్కడికి వెళ్దాం, బయటకు వెళ్దామా, వేరే కంట్రీ చూద్దామా అలా, లేకపోతే ఇండియాకి వెళ్ళిపోవడము అలా, ఇలాగే అయిపోతుంది. సో ఈసారి టైంలో ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా, సో ఇక్కడికి పిల్లలు చూస్ చేసుకున్నారనమాట వెళ్దామని. సో ఇక్కడికి వచ్చాము. ఇట్ ఈజ్ రియల్లీ అమేజింగ్ అనమాట, చాలా బాగుంది. ఫస్ట్ టైం అసలు యాక్చువల్గా నేను ఇక్కడికి రావడం కదా, కానీ నాకు ఏముంటుందిలే పెద్ద క్యూ గార్డెన్స్ అంటే గార్డెన్ కదా అట్లా అనుకున్నాను. బట్ ప్లేస్ చూస్తే, మూవీ షూటింగ్స్ తీస్తారు కదా అలా అనిపించింది, రియల్గా చూస్తే బాగుంది. ఐ డోంట్ నో హౌ ఇట్ లుక్ లైక్స్ ఇన్ ది వీడియో అండి, మీకు ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ నాకైతే రియల్లీ నేను చాలా చాలా బాగా అనిపించింది. అదేంటో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు చాలా బాగా నచ్చేస్తున్నాయి. మొన్న ఫీల్డ్స్కి వెళ్ళాం కదా, అది అయినా సరే ఏదైనా. చాలామంది పిక్నిక్ కూడా చేసుకుంటున్నారు ఈ గార్డెన్స్లో, చూసారు కదా ఇప్పటిదాకా. అన్నీ పెద్ద పెద్ద ట్రీస్ అన్నమాట, ఇక్కడ నియర్లీ 14,000 ట్రీస్ ఉన్నాయంట ఈ గార్డెన్, క్యూ గార్డెన్స్లో, ఈ ఇప్పుడు ఈ ప్లేస్లో. ఇది ఎంట్రన్స్లో చాలా బాగుంది. లోపలికి వెళ్ళే అప్పుడు వెల్కమ్ చెప్తున్నట్టుగా ప్లాంట్స్ అన్నీ, ట్రీస్ అన్నీ చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారనమాట. ఆ వ్యూ కూడా చాలా బాగుంది వస్తూ ఉంటే, చూసారు కదా. ఇది ఇండోర్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టేసినట్టుంది నాకు. బయటకు రాగానే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అన్నమాట. మన ఫీల్డ్స్కి వెళ్ళాము, అవి ఇవి ఏది చూసినా కూడా, అంటే వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అలా చేస్తూ ఉంటారు కదా, అందుకు మనకి చాలా బ్యూటిఫుల్గా. మామూలుగా ఇక్కడ నార్మల్ పార్క్స్ వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంటాయి, బట్ అంత బ్యూటిఫుల్గా అనిపించలేదు. అండ్ ఇది చూసారా నా బ్యాక్, ఇది కన్జర్వేటివ్ గ్లాస్ అనమాట. ఇది మొత్తం అది కన్స్ట్రక్ట్ చేశారు, అది ఎప్పుడు అంటే 1800లో అప్పుడు కన్స్ట్రక్ట్ చేశారంటే, అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెనోవేట్ చేస్తూ ఉంటారు. సో మనకు అంత ఓల్డ్గా అయితే ఇంకా అనిపించట్లేదు గ్లాస్ది. దాంట్లో అన్ని టాల్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట, గ్రీనరీ మొత్తము, అసలు చాలా బాగుంది అది కూడా. అయితే ఇప్పుడు మనము ఆ పక్కన రైట్లో రోజ్ గార్డెన్ ఉంది, సో ఆ ప్లేస్లో ఉన్నాము. ఇదేమో లెఫ్ట్లో అన్నమాట, దానికి లెఫ్ట్లో ఇలా ఉందన్నమాట, అది రిజర్వాయర్ అంటే మ్యాన్ మేడ్ అది. సో జస్ట్ ఫర్ షోకేజ్ అనమాట, అది కూడా ఆ వాటర్ ఉంది కదా అది పెద్దగా చాలా బాగుంది అది కూడా. ఇప్పుడు మనము పామ్ హౌస్లోకి వచ్చేసాం, అదే అండి కన్జర్వేటరీ. అండ్ ఇక్కడికి రాగానే స్మెల్ ఎలా ఉందంటే, మొత్తం గ్రీన్ లీస్తో మనం స్టీమ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలా, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఇది లాక్ ఉంటుంది, మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఓపెన్ చేస్తారనమాట. సో ఆ స్మెల్ చాలా హెల్త్కి కూడా, హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది, చాలా బాగుంది ఇది. అన్నీ ఇక్కడ వరల్డ్ వైడ్ ప్లాంట్స్, పామ్ ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. ఇదేమో వాటర్ స్ప్రే అనమాట ప్లాంట్స్ ట్రీస్ అన్నిటికీ. ఇక్కడ ఇక్కడ మన ఇండియన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అది హెన్నా ప్లాంట్, గోరింటాకు. ఫస్ట్ టైం నేను ఇక్కడ యూకేలో చూడ్డము. అసలు మన ఇండియన్ వెదర్కి అయితే బాగా ఇవి గ్రో అవుతాయి అక్కడ కదా, బట్ ఇక్కడ ఈ వెదర్కి పెరగవు కాబట్టి వాళ్ళు ఇట్లా కన్జర్వేటరీ, ఐ మీన్ గ్లాస్ దాంట్లో పెట్టేసి వాటిని పెంచుతుంటారు. ఇళ్ళల్లో కూడా అంతే, గార్డెన్స్లో చిన్న గ్లాస్వి దొరుకుతాయి గార్డెన్ సెంటర్లో,
పెరగని వాటన్నిటిని దాంట్లో పెట్టి పెంచుతూ ఉంటాం అన్నమాట ఇక్కడ యూకేలో. అంటే నాట్ ఓన్లీ ఇన్ యూకే, ఇన్ అదర్ కంట్రీస్ కోల్డ్ ప్లేసెస్ ఉంటాయి, కోల్డ్ కంట్రీస్లో అలా చేస్తూ ఉంటారు. అండ్ నా బ్యాక్ సైడ్ ఏముందో చూసారా, బనానా ట్రీ, అరటి చెట్టు ఉంది. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో వాటిని చూసేసరికి. అసలు మన ఎప్పుడో ఇండియాలో చూసిన ప్లాంట్స్ కదా అవి కూడా, మన ఇళ్ళల్లో కూడా ఉండవు అవి, ఇక్కడ పొలాలలో ఎవరు కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. సో అది ఇక్కడ చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. గోరింటాకు, తర్వాత అరటి ఇలాంటివి. అండ్ ఇక్కడ బయటకు వచ్చేసాము. అండ్ చూసారా అసలు ఎంత బాగుందో ఈ ప్లేస్. అయితే బయటికి చాలా దూరంగా ఏదో షూటింగ్స్ మనం మూవీస్లో చూస్తాం కదా, అలా అనిపించింది ప్లేస్ అంతా కూడా. షూటింగ్స్ కూడా అవుతాయి ఉంటాయి అనుకుంటా ఇక్కడ. అందులో ఇక్కడ లాక్డౌన్ అయింది కదా 3 మంత్స్, సో మేబీ దానివల్ల ఏమన్నా మెయింటెనెన్స్ తగ్గిందేమో తెలీదు. ఇదంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడంతా యాక్చువల్గా ఫ్లవర్స్ అవి ఉండేవి, బట్ ఇప్పుడు అన్నీ తీసేసినట్టున్నారు. అండ్ ఇదేమో మ్యాన్మేడ్ రిజర్వాయర్, మనము మన ఇక్కడ గార్డెన్స్లో బ్యాక్ సైడ్ పాండ్ లాగా చేసుకుంటాం కదా, సో అలాంటిది ఇక్కడ అన్నమాట మ్యాన్మేడ్. చాలా పెద్దది, వ్యూయింగ్ పర్పస్ ఇది చేసినట్టున్నాను. చాలా బాగుంది అసలు వ్యూ మాత్రం, సూపర్ అన్నమాట దానికి ఆపోజిట్లో. అయితే ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి మాత్రం సూపర్ అన్నమాట, చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్.
ఇదొచ్చేసి వాటర్ లిలీస్ అంట చాలా బాగుంది అసలు ఇది డిఫరెంట్గా ఉంది మనము లోటస్ అంటాం కదా అట్లా అదేదో విస్తరాకులు అంటారు కదా గ్రీన్ ప్లేట్స్ అలా ఉంది ఇవైతే అవి ఎందుకో మరి చిన్న చిన్నవి అలా పెద్దగా అయిపోయి అలా అయిపోయాయో తెలీదు చాలా డిఫరెంట్గా ఉంది ఇవి చూడడానికి అండ్ ఇదేమో సేమ్ లైక్ ఇప్పుడు దగ్గర చూసారు కదా సేమ్ అదే టైప్లో ఇంకా పెద్దదనమాట ఇది కన్జర్వేటరీ దీంట్లో కూడా అంతా మన ఆల్ వరల్డ్ వైడ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉన్నాయి ఇవి తెలుసు కదా బ్రహ్మజముడు నాగజముడు అంటుంటారు ఇండియాలో సో ఆల్ టైప్స్ ఆఫ్ అన్నమాట ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి ది హైవ్ హైవ్ నేమ్ వచ్చేసి హైవ్ అన్నమాట ఇది ఆ ప్లేస్ అది బీస్ అన్నీ కూడా వచ్చేసి ఇక్కడ సౌండ్ నాయిస్ చేస్తూ ఉంటాయని సంథింగ్ ఏదో ఆ సౌండ్కి మా వాడికి యోగా మూడ్ వచ్చేసింది మెడిటేషన్ చేయడానికి కూర్చున్నట్టున్నాడు మేము చూసేసరికి స్టాప్ చేశాడు వాడు అలా అయిపోయాడు అనమాట ఆ సౌండ్ నాయిస్ అంత బాగుంది అంటే ఆ సౌండ్కి మెడిటేషన్ మూడ్లోకి వెళ్ళిపోయాడు ఇది లోపల అన్నమాట పైనకు వచ్చిన తర్వాత ఇన్సైడ్ లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది చూసారా నాయిస్ డిఫరెంట్ నాయిస్ కూడా వస్తుంది ఇక్కడ వావ్ సూపర్ కదా చాలా బాగుంది ఇదైతే డిఫరెంట్గా అసలు ఆ వైబ్రేషన్ ఆ సౌండ్ ఎంత బాగుందో అసలు అక్కడ ముందు కింది నుంచి పైకి వచ్చాం కదా ఇప్పుడు పైనుంచి కిందికి వెళ్తున్నాను అది ఎలా కన్స్ట్రక్ట్ చేశారో చూసారా సో ఇదంతా అక్కడి నుంచి అన్నమాట పైనుంచి వ్యూ సో అదనమాట సో మేము ఇక్కడ ఇదంతా చూసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి మేము బయలుదేరేసి అదేంటి వాట్ఫర్డ్ హరికృష్ణ టెంపుల్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము సో అది మీకు పార్ట్ టూలో చూపిస్తాను ఐ హోప్ యు ఆల్ లైక్ ది వీడియో సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు రీచ్ అవుతాయి సో దట్ మీరు వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ సూన్